పురాణాల ప్రకారం తీసుకుంటే ప్రెజెంట్ ఉన్న నాయకులకి చేత కావట్లేదు అంటారు. దీనికి మనం చాలా రకాలుగా అర్థాలు తీసుకోవాలండి. అసలు రామరాజ్యం అంటే ఏంటి, అలా ఉండేది అప్పుడు? రామరాజ్యానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి చాలా తేడా ఉంది. కర్ణుడి క్యారెక్టర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కర్ణుడు రాజ్యం కోసం ఏం పోరాడలేదు, ఎందుకంటే మహాభారతంలో కర్ణుడు దానం చేసినట్టు ఒక ఘట్టం కూడా లేదు. ఎందుకు కాశ్మీర్కి ఎందుకు అందుకోవాలి? కాశ్మీరం భారతదేశానికి ప్రాణశక్తి లాంటిది. నమస్కారం అండి, నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అనడం కన్నా ఆయన ఒక ధైర్యం ఉన్న పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మిన్స్కి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు, ఒక గౌరవం ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రాహ్మిన్స్కి ఒక గౌరవం లేదు, ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా తను ఒక ధైర్యంగా వచ్చి తనకు తెలిసిన ధర్మాన్ని, తనకు తెలిసిన వేదాల సారాన్ని, తనకు తెలిసిన న్యాయాన్ని మనకి వీడియోస్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మన అందరికీ అందిస్తున్నారు. వారు ఎవరో కాదు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? మీరెలా? ఇప్పుడు బాగున్నారండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూసుకుంటే పురాణాల ప్రకారం కానీ, ఏదైనా ఒక దోపిడీలు కానీ, లేకపోతే రాజ్యంలో ఏదైనా జరుగుతుంటే రాజు చేత కానివాడు అయితేనే అలా జరుగుతాయి, అవునా? నెక్స్ట్ ఇప్పుడున్న అది కంపారిజన్ తీసుకుంటే, మనం పురాణాల ప్రకారం తీసుకుంటే ప్రజెంట్ ఉన్న నాయకులకి చేత కావట్లేదు అంటారా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా, రేప్ కేసెస్ కానీ ఇవి అన్నీ జరుగుతున్నాయి, నాయకులకి చేత కావట్లేదు అంటారా? దీనికి మనం చాలా రకాలుగా అర్థాలు తీసుకోవాలండి. ఒకటి చట్టాలు, ఆ చట్టాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంది, అప్పుడున్నటువంటి పురాణాలు అనే పదం వాడారు కాబట్టి అప్పుడున్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్, అప్పుడున్నటువంటి రాజుకున్నటువంటి సత్యసంధత క్యారెక్టర్ అవి ఎలా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి వాళ్లకు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా పరిశీలించాలి. ఒక మాట లోకంలో చాలా ఉంటుంది, కొంతమంది ముఖ్యమంత్రులు అయితే వర్షాలు బాగా పడతాయని, అది వాళ్ళ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. నా విష్ణు పృథివీపతి అంటారు. రాజుకి విష్ణుమూర్తి అంశ లేకపోతే తడికి పడి పరిపాలించేటువంటి దక్షత ఉండదు. అటువంటి దక్షత ఇప్పుడు వీళ్ళు తెచ్చుకోవాలి. ఎలా వస్తుంది అంటారు? ధర్మం, రైట్షియస్నెస్ లివింగ్, సత్యసంధత క్యారెక్టర్ ని పెంచుకుంటూ, సత్యమే మాట్లాడుతూ, సత్యాన్ని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు రాజులు అనే వాళ్ళు, వీళ్ళు మనకి ఎలక్షన్ సిస్టమ్ ఇది, అంతకుముందు రాచరికం వ్యవస్థ కాదు. రైట్. నువ్వు ఈ రాజు నీ కొడుకుడు సరిగా నువ్వు చూసుకోయా అని చెప్పడానికి రాచరికం వ్యవస్థ కాదు, ఎలక్షన్స్. అందరూ గుండాలు, రౌడీ షీటర్లు, లేకపోతే తాగుబోతోళ్ళు వీళ్ళంతా అవుతున్నారు, వాళ్ళందరినీ మనమే ఎలక్ట్ చేసుకుంటున్నాం, ఓకేనా? అప్పుడు రాజు సీట్లకి వెళ్ళి కూర్చుంటాడు కదా, ఇంకా సత్యం ధర్మం అనేది ఇంకా ఎలా తెలుస్తుంది? అందుకే ఇప్పుడు డెమోక్రసీ పనిచేయదు. ప్రస్తుతం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు డెమోక్రసీ ఉపయోగిస్తే పరిస్థితులను అంత అదుపు పట్టలేము, ఎందుకంటే వీళ్ళే కరెక్ట్ గా లేనప్పుడు ఇంకొకరిని ఎలా కరెక్ట్ చేస్తారు? అండర్స్టాండ్? వీళ్ళే కరెక్ట్ గా లేరు, వీళ్ళు కరెక్ట్ గా లేనప్పుడు ఇంకొకరిని కరెక్ట్ గా ఉండమని చెప్పడానికి వీళ్ళ దగ్గర కరెక్ట్నెస్ ఉండాలి కదా. ప్రజల్లో కూడా లేదు, వీళ్ళ దగ్గర లేదు కాబట్టి వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు కరెక్ట్ గా ఉంటే, వీళ్ళు సత్యసంధత వీళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం వాళ్ళ దగ్గర ఉండే మనుషులకు వ్యాపిస్తుంది, అవునా కదా? ఇప్పటిదాకా మీరు చాగంటి వారి పేరు వాడారు. చాగంటి గారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ దగ్గర ఉండే గోశాలకు వెళ్ళాను, నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం. ఆయన దగ్గర ఉండేటువంటి సింపుల్ సిటీ, ఆయన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులందరికీ పాటిస్తారు. ఆయన దగ్గర ఉండే చుట్టూ ఉండే వ్యక్తులు కూడా చాలా సింపుల్ గానే ఉంటారు. వాళ్ళేం పెద్ద హంగామా చేసేవాళ్ళు కాదు, చాలా హడావిడి చేసేవాళ్ళు కూడా కాదు. ఆ సింపుల్ సిటీ ఈ వ్యక్తిలో ఏదైతే ఆ నాయకుడిలో ఉందో, ఆ నాయకుడి నుంచి ఆ ప్రభావం వస్తుంది. ఈయన దగ్గరే లేనప్పుడు, ఈయనే పెద్ద హడావుడు ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ దగ్గరే ఉంటుంది. సో అందుకని ఏమి జరుగుతాయి అంటారు. మరి ఎట్లా, మరి ఇప్పుడు అంతకుముందు రామరాజ్యం, రామరాజ్యం అని చెప్పేసి వాడారు, అసలు రామరాజ్యం అంటే ఏంటి, అలా ఉండేది అప్పుడు? రామరాజ్యానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. మీరు అన్నారు అప్పుడు రాజరికం, ఇప్పుడు రాజరికం లేదు అని. ఆ పరిస్థితులు తీసుకొని రాగలమా అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని తీసుకొని రాలేం కానీ, తీసుకొని రాగలం కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ వస్తేనే తీసుకొని రాగలం. అంటే రాజరిక వ్యవస్థ బెటర్ అంటారా? దాదాపు బెటరే. అప్పుడు ఒకటే రాజే ఉంటాడు, తను నీతి మంత్రుడు కాకుండా వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకులు పరిపాలిస్తుంటారు కదా, సామాన్యులకి ఛాన్స్ ఉండదు కదా. తప్పకుండా. ఇక్కడ కూడా మనకు శ్రీమద్ భాగవతంలో ఒక కథ ఉంది. వేణుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు, అతడు ధర్ముడు కాదు. అసలు ఆయన పూర్తి అధర్మంగా పరిపాలిస్తున్నప్పుడు మహర్షులు వచ్చి ఆయన్ని చంపేశారు.
మహర్షులు వచ్చారు, ఆయన్ని ఆయన అక్కడ రాజ్యంలో నుంచి తీసేశారు. ఆయన పూర్తి తాగుబోతుగా ఉండేవాడు, ప్రజలు అల్లకల్లోలం అయిపోతుంటే మహర్షులు ఇది గమనించి ఇది తప్పు అని చెప్పి ఆ వేణువుని దించేసి ఆ వేణువులో నుంచి పృథు చక్రవర్తి అని ఒక మహర్షిని పుట్టించారు. ఆ పృథు చక్రవర్తి ధర్మంగా పాలించి ఇప్పుడు ఉన్నటువంటి మనకు 7 కాంటినెంట్స్ అంట, ఆ 7 కాంటినెంట్స్ ఆయనే సమానంగా తీసిన వ్యక్తి ఆ పృథు చక్రవర్తి. ఎప్పట్లో ఇది? కొన్ని 100 సంవత్సరాల క్రిందట, 100 కోట్ల సంవత్సరాల క్రిందట. ఏంటంటే ఆ మహర్షి ఏంటంటే ఆ సత్యసంధత ఇక్కడ కావాల్సింది ఏంటంటే, తండ్రికి సత్యసంధత ఉంటే కొడుకు కూడా అదే ఖచ్చితంగా వస్తుంది, వస్తుందా లేదు? ఎందుకంటే ఆయన కింద పెరుగుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ రావాల్సిన అవకాశం చాలా ఉంటుంది, రాణి పక్షాలు కూడా చాలా ఉన్నాయి. అవునా? ఇప్పుడు తండ్రి ధర్మాత్ముడు అయి ఉండొచ్చు, కానీ కొడుకు ధర్మాత్ముడు అయి ఉండాలనేటువంటి ఆలోచన మనం చెప్పుకోలేము, ఎందుకంటే వాడి లోపల ఎన్నో మనస్సులో దుష్టమైన ఆలోచనలు ఉండొచ్చు. అటువంటి వాడిని గమనించాలి, అందుకే మనకు మంత్రులు అనేటువంటి వ్యవహారం ఉంది. ఆ మంత్రులు చాలా గమనిస్తారు. ఉదాహరణకు దశరథుడి క్యాబినెట్ లో ఎవ్వరూ ధనంతో వారిని కొనలేరు, అంటే పక్క వాళ్ళు వచ్చి లేదా మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేటువంటి వశిష్ఠుని వారి వారి దగ్గర ఉండేటువంటి మంత్రుల్ని ఎవ్వరూ కొనలేరు, కొనలేరు. అంత ఇదిగా ఆయన తీసుకున్నారు. వాళ్ళు ధనంగా కూడా సమృద్ధిగా ఉండేవారు. ఓకే, ఆయన దగ్గర ఉండే మంత్రులు కూడా వీళ్ళేంటి ఇప్పుడు ఉండేటువంటి మంత్రులు వాళ్ళు చేసేటువంటి ధనం కోసం, రైట్? ఆ ధనాన్ని సంపాదించుకోవటం కోసం అక్రమార్జన చేస్తున్నారు. అక్కడ అక్రమార్జన లేకుండా సక్రమార్గంలోనే ధనంగా సమృద్ధిగా ఉంటూ ధర్మంగా సమృద్ధిగా ఉంటూ ధర్మమైన ఆచరణలో ఉంటూ ఉన్న వాళ్ళనే మంత్రులుగా పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎక్కడుంది? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే, ఎవరికి క్యాష్ పరంగా పలుకుబడి ఉంటే వాళ్ళకే. సో అలాంటి జరుగుతూ ఉంటారు, ప్రజలు కూడా అలాంటి వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకైతే ఇప్పుడు మనం అంతటా మనం ఓటేసి మనం ఎలక్ట్ చేసుకునే ఈ ఛాన్స్ ఉంది, కానీ రాచరికంలో అది ఉండదు కదా అని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మొన్న పరిపూర్ణానంద స్వామి వారు హిందూపురంలో నిలబడ్డారు. పరిపూర్ణానంద స్వామి గారు ఎంత దుర్మార్గం అంటే, ఆయన నిలబడటానికి కొద్ది కాలం ముందే కొన్ని 100 పైనే కంపెనీల్ని హిందూపురానికి పిలిపించారు. ఆయన ద్వారా ఎంతో మంది ఉపాధి పొందారు, ఉపాధి పొందిన వాళ్ళు ఎవరు ఓటేయలేదు. దీన్ని ఏమంటారు? గ్రాటిట్యూడ్ అంటారా, అన్గ్రాటిట్యూడ్ అంటారా? ఇది కృతజ్ఞత, కృతజ్ఞత కృతజ్ఞతయే కదా. సో ఆయన మిగతా వాళ్ళు వేయచ్చు వేయకపోవచ్చు, ఆయన చేసిన స్పీచ్లు వాళ్ళకి అట్రాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఈ ఉద్యోగం ఆయన ద్వారా పొందిన వాళ్ళైనా వేయాలి కదా. చివరికి ఎవడో డబ్బులు ఇచ్చేసరికి ఆ పార్టీకి వేయడం అనేది ఖచ్చితంగా తప్పే కదా. నీ కుటుంబానికి ఆయన అన్నం పెట్టాడు, అన్నం పెట్టిన ఆయన నోట్లోనే నువ్వు మట్టి కొట్టావు, అది తప్పు కదా. మరి ఇలా కృతజ్ఞతగా జీవిస్తున్న వాళ్ళను ఎక్కడో మహిపాల్ సింగ్ అనేవాడు, వాడి పేరేదో నాకు క్లారిటీ లేదు, తప్పు చెప్తున్నానేమో, వాడు జైల్లో ఉన్నాడు పంజాబ్ రాష్ట్రంలో. వాడు తీవ్రవాది, తీవ్రవాది అయ్యుండి జైల్లో ఉండి మరీ గెలిచాడు. ఇక్కడ ఈయన ఎన్నో 100 కంపెనీలు ఎక్కడో ఉండే వాటిని హైదరాబాద్ నుంచి ఇక్కడ హిందూపురాని వరకు తీసుకొచ్చి కొన్ని 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఆయన నోట్లోనే బట్టి కొట్టి వాడెవడో తీవ్రవాది అయ్యుండి వాడు జైల్లో ఉండి మరీ గెలిచాడంటే, మరి దీన్ని ప్రజాస్వామ్యం అని మనం పిలవచ్చా? ఈ రకంగా చూసుకుంటే మీరు చెప్పింది కరెక్ట్. రాచరికం ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు కావాలి? ఒకటి ఆలోచించండి, ఆ ధర్మంగా నీతిగా లేనప్పుడు ఎలక్షన్ సిస్టమ్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ లో 1000s of crores మనకు వేస్ట్ అవుతున్నాయి, అవునా? ఎన్నో రకాలుగా ఇన్ని వేస్ట్ అవుతున్నప్పుడు ఈ క్రోర్స్ ని మనం వేరే రకాలుగా, ఈ ఫండ్స్ ని వేరే రకాలుగా ఉపయోగించవచ్చు కదా, అభివృద్ధి పరంగా. అప్పుడు ఈ ఆ అవకాశం రాజరికం ఉన్నప్పుడు అటువంటి అవకాశం లేదు కదా. ఆయన ఉన్నప్పుడు రోడ్లు పూర్తిగా క్లీన్గా ఉంటాయి. ఇది వశిష్ఠుడు దశరథుడు రాజుగా ఉన్నప్పుడు ఒక వ్యవస్థ ఉండేది క్లీనింగ్ సిస్టమ్కి, ఎక్కడ ఒక్క మట్టి కూడా ఉండేది కాదు. ఇప్పుడు జపాన్ ఎలా చూస్తున్నారో, జపాన్లో ఎలా ఉంటుందో క్లీన్ సిస్టమ్, అలాంటి అంతకంటే 1,00,000 రెట్లు పైన ఉండేటువంటి క్లీనింగ్ సిస్టమ్ దశరథుడి రాజ్యంలో ఉండేది. ఆయన ఏర్పాటు చేశాడు ఆ వ్యవస్థని. ఆ వ్యవస్థను చూసుకోవడానికి దానికంటూ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారు. ఇన్ని ఉన్నప్పుడు ఇక రాజరికమే బెటర్ అనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు మరి రాచరికం మీద ఉన్నప్పుడు ప్రజల్లో కూడా ఇది అవి ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అయినా మనం కూడా ఫైట్ చేయాలి, మనకు కూడా రాజ్యం కావాలని చెప్పేసి కర్ణుడి క్యారెక్టర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కర్ణుడు రాజ్యం కోసం ఏం పోరాడలేదు, తను క్షత్రియుడిగా నేను తనకు శూద్రుడు అయినప్పటికీ, అంటే శూద్రుడి కాదు శూద్రుడిగా పెరిగినప్పటికీ నాకు తనకి కాందాన్ని పొందాలనుకున్నాడు. అంగరాజ్యం, అంగరాజ్యాన్ని అనుకోకుండానే పొందాడు, ఆయనే అడగలేదు. అడగలేదు, అప్పటికప్పుడే దుర్యోధనుడు ఇచ్చేశాడు, అది అర్జునుడి మీద కోపంతో తప్ప దానికి దీనికి ఏం సంబంధం లేదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆ కర్ణుడిలో
సుగుణాలు ఉన్నాయి, దుర్గుణాలే ఎక్కువగా ఉన్నాయి. సుగుణాలు ఒకటి ఏంటంటే దానం అనే పదం వాడతారు, దానవీర శూరకర్ణ, ఇది నేను ఒప్పుకోను. ఎందుకంటే మహాభారతంలో కర్ణుడు దానం చేసినట్టు ఒక ఘట్టం కూడా లేదు. ఉంది కదా కవచకుండలు తీసిస్తారు కదా, అదొక్కటే. అదేంటి, అక్కడ కూడా ప్రతిఫలం పొందారు కదా, ప్రతిఫలం పొందనిదే దానం. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను, ఇది నేను మీకు ఇస్తున్నానంటే నేను మీ నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, దాన్నే దానం అంటారు. నేను మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏది నేను మీకు ఇస్తానంటే అది ఇచ్చిపుచ్చుకోవడం, మార్పిడి అంటారు. అంతే కదా. అప్పటికి సూర్యుడు చెప్పాడు, వచ్చేవాడు ఇంద్రుడయ్యా జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇవ్వనంటే ఆయన వెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు ఇస్తున్నావంటే ఆయన దగ్గర నుంచి ఏదో శక్తిని గమనించన్నారు, ఈయన ఆయన దగ్గర నుంచి శక్తిని తీసుకున్నారు. ఓకే, ఆ శక్తిని తీసుకున్నారు కాబట్టి అది ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది తప్ప దానం అవ్వదు కదా. సూర్యుడికి అదే సంధ్యావందనం చేసినప్పుడు బ్రాహ్మణులారా దానం స్వీకరించండి అని చెప్పేసి బ్రాహ్మణులకి దానం ఇచ్చిన తర్వాత ఇది పని చేసుకునేవాడు అని చెప్పేసి ఉంది కదా, దానం ఇచ్చేవాడు కదా, దానం చేసేవాడు. రాజు అంగరాజుగా ఉన్నటువంటి పరిస్థితి, రాజుగా ఉన్న కర్తవ్యం ఇవ్వాల్సిందే. ఈయన వ్యక్తిగా, ఈయన కర్ణుడుగా, యాజ్ ఏ కర్ణ నేనేమి ఇవ్వలేదు. యాజ్ ఏ అంగరాజ్యం, ఆయన అంగరాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు ఆయన ఇవ్వాల్సినటువంటి పద్ధతులు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అండి, మీరు ప్రైమ్ మినిస్టర్ లో నేను నా ఇష్టం వచ్చినట్టు జీవనం సాగిస్తాను, నేను ఎప్పుడో 10 గంటలకు నిద్ర లేస్తానంటే కుదురుతుందా? కుదురుతుందా? కుదరదు. 10 గంటలకు లేస్తాను, నేను స్నానం చేయకుండానే క్యాబినెట్ కి వెళ్తాను, అలాగే మాట్లాడతానంటే కుదురుతుందా? కుదరదు. సో దానికి ఉన్నటువంటి విధులు ఖచ్చితంగా ఉంటాయి, అది పాటించాల్సిందే. ఓకే, అందుకని చేశాడంట. దుర్యోధనుడు కూడా చేశాడు, ధృతరాష్ట్రుడు చేశాడు. ఓకే, సొసైటీలో ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, రామరాజ్యం అనే కాన్సెప్ట్ అయిపోయింది మధ్యలో, రామరాజ్యాన్ని తీసుకురావడం ఎలా, రామరాజ్యాన్ని తీసుకురాగలమా? అంటే ఇక్కడ రాజ్యం అనే కాన్సెప్ట్ వేరు, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు అలా రాముడు పరిపాలించినట్టు అయినా పరిపాలించగలరా? దీనికి వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, రాముడు క్యారెక్టర్ ఏంటి, అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, దాన్ని ఇప్పటి పరిస్థితులకు మనం ఎలా అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే మనం ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీని, అప్పుడు ఉన్నటువంటి సొసైటీని కంపేర్ చేస్తూ వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి శీల గుణాలు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, వాళ్ళలో ఉన్న ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి లేదేంటి అనే దాన్ని మనం క్యారెక్టర్ చేస్తూ ఇక్కడ నుంచి ఇది తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇది తెచ్చుకోకపోవటం వలనే ఇది ఇలాగే ఆగిపోయింది. ఇది ఇక్కడ నుంచి ఇలా తెచ్చుకున్నప్పుడు ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది. అవునా, రామరాజ్యంలో ఎవ్వరూ విధవలయ్యే ఉండేవారు కాదంటారు. అంటే అకారణంగా ఏ భర్త చచ్చిపోయేవాడు కాదు. ఎవరు, ఉదాహరణకు దుబాయ్లో మాట ఉంటుంది, మీరు మీ ఫోను మీ డబ్బులు అలా పెట్టొచ్చినా సరే మళ్ళీ తిరుగుతూ వచ్చినా సరే అలా ఉంటుందంటారు. కానీ అంతకంటే 100,000 రెట్లు ఎక్కువగా సేఫ్టీ ఇక్కడ ఉండేది. ఓకే, ఎవరికి వాళ్ళ డబ్బులతో అవసరమే లేదు. అలెగ్జాండర్ మన దేశానికి వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఎంతో సంపద ఉండేది, కానీ అదంతా ఏమైంది? ఇప్పుడు మనం రాజరికం అనేటువంటి పరిస్థితి మాట్లాడాలంటే భారతదేశం పైన ఎన్ని దాడులు జరిగాయో కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రావటానికి దీనికంటే ముందు ఎన్ని 100ల యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తుంది కదా, ఈ భారత ప్రభుత్వం పరిపాలించడానికి కొన్ని 100 సంవత్సరాలు మన పైన యుద్ధం జరిగింది, తెలుసు కదా. ఓ చిన్న అడుగుతాను, ఏమనుకోవచ్చు, మిమ్మల్ని 10 మంది వచ్చి కొట్టారనుకోండి, మీరు బాగా హాస్పిటలైజ్ అయ్యారు, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంటే మళ్ళీ కొట్టారు, ఇలా ఎన్నిసార్లు తట్టుకోగలరు మీరు? అసలు ఫస్ట్ టైమే మనం తట్టుకోలేరు, హాస్పిటలైజ్ అవుతారు, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుండగా మళ్ళీ కొడతారు, మళ్ళీ కొడతారు, అలా ఎన్నిసార్లు తట్టుకోగలరు? అప్పుడే రియాక్ట్ అవుతాం. మీరు రియాక్ట్ అవ్వలేని పరిస్థితి అక్కడ, ఒకవేళ రియాక్ట్ అవ్వాలన్నా సరే ఈ శక్తులు 10 మంది ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు. ఎన్నిసార్లు తట్టుకో, అసలు ఫస్ట్ టైం తట్టుకోలేదు నేను అయితే. మళ్ళీ 10 రోజుల్లో 4 రోజుల్లో హాస్పిటలైజ్ ఉంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కొడతారు, మళ్ళీ హాస్పిటలైజ్ అవుతారు, ఇలా ఎన్ని రోజులు ఉండగలరు? 2-3 టైమ్స్ అంతే. అంతే అంతే. భారతదేశం పైన 1150 సంవత్సరాలు జరిగిందండి అలా యుద్ధం. 1150 సంవత్సరాలు అయినా తట్టుకొని ఈ సంస్కృతి నిలబడింది. ఓకే, ఒక మీకు బాబిలోనియా పైన 100 సంవత్సరాలు యుద్ధం జరగలేదు, ఇరాక్ పైన 100 సంవత్సరాలు యుద్ధం జరగలేదు, సిరియా మన దగ్గర శక్తి లేకపోయినా నిలబడ్డాం. శక్తి లేకపోలే కాదు, శక్తి చాలా ఉంది. ఉదాహరణకు కశ్మీర్ ఉందనుకోండి, కశ్మీర్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, కానీ కశ్మీర్ ని ముస్లింలు ఆక్రమణ చేసుకోవడానికి 550 సంవత్సరాలు పట్టింది. ఓకే, కాశ్మీర్ హిస్టరీ చాలా చాలా ఉంది, కశ్మీర్ ఫైల్స్ సినిమా చూపించి చాలా తక్కువ. ఆ ముస్లింస్ ఈ కశ్మీర్ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవటానికి అక్కడ ఉండేటువంటి రాజులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, 550 సంవత్సరాల పాటు దాన్ని ముట్టుకోవాలంటేనే భయపడ్డారు. ఎందుకు, ఎందుకు కాశ్మీర్కి ఎందుకు అంత పవర్ ఉంది? కాశ్మీరం భారతదేశానికి ప్రాణశక్తి లాంటిది. ఓకే, భారతదేశానికి సనాతన ధర్మం ఆత్మ లాంటిది.
శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే శరీరం పడిపోతుంది. అలాంటిదే భారతదేశానికి కాశ్మీర్ ప్రాణం లాంటిది, ప్రాణం లాంటిది. అందుకే శంకరాచార్యులు భారతదేశం ఆమూలాగ్రమో 3 సార్లు పర్యటించి చివరికి కాశ్మీరానికే వెళ్ళాడు. అక్కడ సర్వజ్ఞ పీఠం అనేది ఒక పీఠం ఉండేది, అక్కడ సమస్త పండితులు ఉండేవారు. అక్కడ ఉండేటువంటి పండితులతో శంకరాచార్యులు వాదన చేశారు, నాకు నా కాశ్మీర్తో చాలా అనుబంధం ఉంది, చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి, నేను చాలా రోజులు కాశ్మీర్లో ఉన్నాను, చాలా పరిశీలన చేశాను, పరిశోధన కూడా చేశాను, 1-2 సంవత్సరాల కిందట శ్రీనగర్లో ఒక శతచండి యాగం కూడా దేశం కోసం చేశాను. ఓకే, అక్కడ ఒక అద్భుతం నేను చూశానండి, అంటే అద్భుతం కాదు, ఒక చెప్పలేని బాధ చూశాను. అప్పుడు శంకర భగవత్పాదుడు వచ్చినప్పుడు శంకరాచార్యులతో వాదన చేయగలిగినటువంటి ఘనాపాఠులు అక్కడ ఉండేవారు. ఓకే, చూశారు కదండి ప్రవీణ్ కుమార్ శర్మ గారు, నాకు తెలియని చాలా డౌట్స్, మీ మనందరికి తెలియని కూడా చాలా డౌట్స్ అన్ని కూడా ఎంత వేద జ్ఞానంతో మనకైతే అందించడం జరిగింది. వేదాల్లో ఎంత ధర్మం ఉందా అని చెప్పి కూడా నాకు అనిపించడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు నా పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా, ఎప్పుడైనా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడైనా అంటే అది ఏ రకంగా కావచ్చు, నేను నా సాధ్యమైనంత వరకు నేను చేయగలను అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి మీరు కూడా ఒక స్టాండ్ తీసుకొని సనాతన ధర్మాన్ని ఇంక్రీస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే ఇంటర్వ్యూలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.